రా ఏమయ్యా క్రిటిక్ బాగున్నావా? బావ్ ఆ పిల్లెవరు? నా పేరు కాస్ట్లీ పన్మనిషి, బంజారా హిల్స్ రోడ్ నంబర్ 1 ప్లాట్ నంబర్ 1 లో పనిచేస్తూ ఉంటాను. సాటర్డే సండే వీక్లీ ఆఫ్. నేను రాగానే మైగారు అమ్మగారు పనిలోకి అలా వెళ్ళిపోతారా, మళ్ళీ నేను పోగానే వాళ్ళ ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటారు అన్నమాట. ఎవడు? నేను కిడ్నాపర్. ఓ, నాకు పెళ్ళైన దగ్గర నుంచి ఎలాగైనా సరే మావిడిని కిడ్నాప్ చేసి ఆ అరెకరం రాయించుకోవాలని కోరిక. ఇప్పటి వరకు కుదరలేదు, కిడ్నాప్ చేస్తా. మొదలెట్టనారా? స్టార్ట్ చేయి నువ్వు. అసలే నాకు ఈ సినిమా గురించి మాట్లాడాలని తొందర తొందరగా ఉంది. నువ్వు మొదలెట్టు, ఆ తర్వాత నేను మొదలెడతాను. వావ్, రెడీయా? ఏదో కథ చెప్తానన్నారు, చెప్పు. ఈ వారం కథ ఒకసారి మనీ అనుకున్నాము, ఇంకోసారి మనీ మనీ అనుకున్నాము, ఇప్పుడు మనీ మనీ మోర్ మనీ అనుకున్నాం. ఏటేటేటేటేటి మనీ మనీ మోర్ మనీయా? అంటే కామెడీ సినిమా అన్నమాట. ఫస్ట్ సీన్ లో మనకి కనిపించే వ్యక్తి ఇదిగో ఇతనే, ఖాన్ దాదా అంటే బ్రహ్మానందం. ఓ, ఫస్ట్ సీన్ బ్రహ్మానందంతో స్టార్ట్ అవుతుందా? ఖాన్ దాదా, వెరీ ఇంట్రెస్టింగ్. మనీ 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 సినిమాలు చూసిన వాళ్ళకి ఖాన్ దాదాగా మన బ్రహ్మానందం సూపరిచితరే. ఇతను మనకి ఎలా పరిచయం అవుతాడు అనుకుంటున్నారు? రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి బాగా డబ్బులు సంపాదించి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టే వ్యక్తిగా కనిపించి రియల్ ఎస్టేట్ పడిపోగానే మనవాడు కూడా పడిపోయి చతికల పడి కనిపిస్తాడరా. బ్రహ్మానందం లేకపోతే కామెడీ ఎక్కడుంటుంది? ఎంత డబ్బులు ఇస్తే మాత్రం అంత కామెడీ దొరుకుతుంది మనకి. నాకు కూడా మనీ సినిమా చూసిన దగ్గర నుంచి ఎవరినైనా కిడ్నాప్ చేయాలి, మంచిగా ఖాన్ దాదాలాగా పేరు తెచ్చుకోవాలని కోరిక. ఓ సార్, నాకు అలాంటి యాక్టివిటీస్ లేవు సార్. మీరు అర్థం చేసుకోవట్లేదు, ఐఎమ్ నాట్ లైక్ దట్ సార్. ఐఎమ్ లైక్ దిస్ సార్. ఇప్పుడు నేను మీకు ముఖ్యమైన నాలుగు పాత్రల్ని పరిచయం చేస్తానర్రా. ఇతను చక్రి అంటే మన జేడి, ఈ సినిమాలో హోటల్లో పనిచేస్తూ ఉంటాడర్రా. మరి ఇతను ముకుల్ దేవ్, సినిమాలో క్యారెక్టర్ పేరు అబ్బాసు, బ్లాక్లో టికెట్లు అమ్ముతూ ఉంటాడు. ఇకపోతే ఇతను మన బ్రహ్మాజీ, క్యారెక్టర్ పేరు రఘు, డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాడర్రా. తర్వాత ఇంకొక పాత్ర కూడా ఉంది, ఇదిగో గోగా. అసలు పేరు కెవిన్ దేవ్, పాన్ డబ్బా నడిపిస్తూ ఉంటాడు. ఓ, నలుగురు అనమాట మెయిన్ క్యారెక్టర్స్. ఇది పాత్రల పరిచయాలర్రా. క్యారెక్టర్ల పరిచయం నాకు అర్థమైంది, మొత్తం ఇందులో నలుగురు అన్నమాట. ఇక సినిమాలోకి వెళ్దాం, ముందే కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఉండవే ముసలి, నేను ముందు కొన్ని డౌట్స్ క్లియర్ చేసుకోవాలి. వావ్, నాకు ఇండస్ట్రీలో అర్థం కాని ఒక ఐటమ్, జేడి చక్రవర్తి. ఆయన క్రిటిక్ అవుదాం అనుకున్నారా, మేధావి అవుదాం అనుకున్నారా, యాక్టర్ అవుదాం అనుకున్నారా, డైరెక్టర్ అవుదాం అనుకున్నారా? ఎందుకంటే అప్పుడప్పుడు ఒక దిశానిర్దేశం లేకుండా అలా 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 వెళ్తూ ఉంటారు. ఒక పక్కన ఆయన మంచి యాక్టర్ని పేరు తెచ్చుకుంటే ఇక్కడ అందరం మనం చప్పట్లు కొట్టాము. సత్య చేశారా, రామ్ గోపాల్ వర్మ అటు వెళ్ళిపోయారు. ఆ తర్వాత నుంచి డైరెక్షన్ అని, అప్పుడప్పుడు యాక్టింగ్ అని, అలా ఇలా ఇలా అలా ఇలా అలా ఫ్లక్చుయేట్ అవుతూ ఉన్నారు. కాబట్టి నాకు జేడి ఎప్పటికీ అర్థం కాదు. వావ్, మీకు అర్థం కాదులేండి సార్. మీరందరూ జేడి చక్రవర్తి జేడి చక్రవర్తి అంటారు, కానీ నేను మాత్రం ముద్దుగా గడ్డం చక్రవర్తి గడ్డం అబ్బాయి అని పిలుస్తూ ఉంటాను. ఎంత ముద్దొత్తాడో ఎంత బాధ చేస్తాడో. పాజిటివ్ గా ఆలోచించడం ఎంత ముఖ్యమో, నెగిటివ్ గా ఆలోచించడం కూడా అంతే ముఖ్యం. పాజిటివ్ గా ఆలోచించి మోటార్ సైకిల్ కనిపెడితే అంబో కింద పడితే తలబద్దలు అవుతున్నామని నెగిటివ్ గా ఆలోచించడం వల్ల హెల్మెట్ కనిపెట్టారు. ఆ రోజు నువ్వు నాకు అడ్డు పడకపోతే మహేష్ బాబు ఎన్టీఆర్ ఉండర్రా. ఈ నలుగురిని మీకు పరిచయం చేశాను కదర్రా, మన జేడీకి ముకుల్ దేవ్కి అలాగే మన గోగాకి ఒక పెద్ద సమస్య వస్తుందర్రా. వాళ్ళు చేస్తున్నటువంటి ఆ బిజినెస్లకి అడ్డంగా రోడ్ వైడనింగ్. ఈ రోడ్ వైడనింగ్లో వాళ్ళు పనిచేస్తున్నటువంటి ఆ షాపులు పోతాయన్నమాట. అయ్యా అయ్యా అయ్యా, వీళ్ళందరూ చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకున్నారా? అయినా వాళ్ళ మా నాన్న వదిలేయచ్చుగా, రోడ్ వైడనింగ్ ఎందుకమ్మా? అలాగే అదే టైంకి పడని ఒక మొగుడు పెళ్ళం దగ్గర పనిచేస్తున్న బ్రహ్మాజీ అమాంతంగా డ్రైవర్ ఉద్యోగాన్ని ఫ్లైఓవర్ మీద వదిలేసి వీళ్ళ దగ్గరకు వచ్చి కూర్చుంటాడర్రా. ఎలాగా అని ఆలోచించి దీనికి వాళ్ళు ఒక రూట్ మ్యాప్ వేస్తారర్రా. మనీలో వేసిందే, మనీ మనీలో కూడా వేసిందే, ఇప్పుడు మనీ మనీ మోర్ మనీలో కూడా వేస్తారర్రా. కిడ్నాపింగ్. అవును, డబ్బులు సంపాదించాలి అంటే ఈజీ మార్గం కిడ్నాప్ ఒక్కటే.
నేనెప్పుడో తెలుసుకున్నా, వీళ్ళు ఇప్పుడు తెలుసుకున్నారు. ఫస్ట్ విన్నప్పుడు కాస్తంత సతమతమైనా ఫైనలీ ముకుల్ దేవ్ వీళ్ళందరినీ ఒప్పించి ఒక తాటి మీదకి తీసుకొస్తారలా కిడ్నాప్ చేయడానికి. ఎవరిని కిడ్నాప్ చేస్తారు పెద్దమ్మా? చెబుతాను చెబుతాను వినండి. ఈ యూత్ అంతా ఈ బీజీ మనీ చుట్టే తిరుగుతూ ఉన్నారు. అయినా నాలాగా ఆయన చక్క చీపురు కట్ట పట్టుకొని పని చేయొచ్చుగా, నాలుగు డబ్బులు వస్తాయి. వావ్, ఏదో గుడ్డేట్లో అప్పుడు మనీ అన్న సినిమా తీశారా, అందులో కృష్ణవంశీ గారి హ్యాండ్ ఉందని కూడా అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. వావ్, ఇక రామ్ గోపాల్ వర్మ గారి సూపర్ విజన్ కూడా ఉండిందంట. మొత్తానికి ఆ సినిమా హిట్ కొట్టిందా? ఆ తర్వాత జయసుధ గారే స్వయంగా ప్రొడ్యూస్ చేసి పాపం కాస్త కూస్త చేతులు కాల్చుకున్నారా మనీ మనీ సినిమా తీసి? అదే అంతగా ఆడలేదు. తర్వాత మనీ మనీ మోర్ మనీ అని ఇప్పుడు దీన్ని సీక్వెల్ అనడానికి లేదు. ఎందుకంటే అప్పుడు వచ్చిన మనీ మనీనే సీక్వెల్, అది ఇండియాలోనే ఫస్ట్ సీక్వెల్. మరి దీన్నేం అనాలి? త్రీక్వెల్ అనాలి. వావ్, త్రీక్వెల్ ఏంటి సార్, దీన్ని కూడా సీక్వెల్ అనే అంటారు. నలుగురు కిడ్నాపర్లు కిడ్నాప్ చేశారు ఒక బాగా డబ్బున్న పేద బాధితురాల్ని. 2 కోట్లు కావాలి నాకు. నో రక్తం, నో భక్తి పీఠాలు, నో డ్రామా, నో ప్రయోగాలు, నో ట్రయాంగిల్, నో 1000 ప్రే. కిడ్నాప్ చేస్తే మన సినిమా ఫార్ములా ప్రకారంగా ఎవరిని కిడ్నాప్ చేయాలరా? హీరోయిన్ నే కిడ్నాప్ చేయాలి. ఇదిగో ఈ పిల్లే తారా అలీషా, క్యారెక్టర్ పేరు మ్యాగీ. ఓహో, మ్యాగీనా? కిడ్నాపింగ్లు చేశారా? తర్వాత ఏంటి చెప్పు. మరి కిడ్నాప్ చేసిన తర్వాత ఎక్కడ తీసుకొచ్చి పెట్టాలి? అందుకు గాను మన బ్రహ్మానందం ఇంటిని ఎంచుకుంటారర్రా. కిడ్నాపర్లు ఫస్ట్గా ఫాలో అవ్వాల్సిన రూల్ ఏంటో తెలుసా? ఎవ్వరికి కనపడకూడదు, మంకీ క్యాప్ వేసుకోవాలి. వీళ్ళు ఫాలో అయ్యారా? అక్కడి నుంచి అంచెలంచెలుగా అంచెలంచెలుగా కథ కథలటం మొదలు పెడుతుందర్రా. కథ బ్రహ్మానందం గారి ఇంటికి షిఫ్ట్ అయిందనమాట. తర్వాత చెప్తా చెబుతా. వావ్, నాగవే ముసలి, నేను చెప్తాను కదా, ఈ మూడు సినిమాల్లోనూ కామన్గా ఉండేటువంటి ఎలిమెంట్ కిడ్నాపే. అందులోనూ అమ్మాయి కిడ్నాపే. అంతవరకు బాగానే ఉంది. ఇందులో కూడాను ఆ హీరోయిన్ని కిడ్నాప్ చేశారు. చేస్తే చేశారు, తీసుకొచ్చి ఖాన్ దాదా వాళ్ళ ఇంట్లో పెట్టడానికి గల రీజన్ ఏమిటి అది నాకు తెలియలేదే. వావ్, పోనీ ఖాన్ దాదా ఏమైనా మంచి భూమిలో ఉన్నాడా అంటే అది లేదు. మరి అక్కడ ఎందుకు పెట్టారు? స్పెసిఫిక్ లొకేషన్ ఎందుకు సెలెక్ట్ చేశారు? ఐఎమ్ ఆస్కింగ్. నీకు తెలియకుండా మీ ఇంటికి వచ్చింది కదా, నేను తెలియకుండా మా ఇంటికి రాలేదేంటి వాడు అంతే. నిజం సార్.